मेगा फैन सर्त की मेगास्टार भक्त अंदर की नमस्कार एवरना हीरो कलवाले आडिटोरियम लेना फंक्षन हाला षूटिंग कल इंडिया ये हीरो मेगास्टार 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 गारे इलां ट्रस्ट ई बैंक ब्लड बैंक आयन लेकिन इकोची सेवन पालने भाग्या कल चिरंजीवी गोनेशन प्रति हीरो आये चपे सो इन वेल लक्षल मंदी हीरोलगा चिरंजीवी गारु सिनेमा चेयटों दाने ब्लॉकबस्टर चेयटों आयन क्रोत का गत 40 ఏళ్లుగా ఆయన చేస్తున్నారు చేస్తూనే ఉంటారు కానీ సేవ చేయటం సంపాదించిన డబ్బుని స్టార్ డమ్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేయటం లక్షల సేవాత్మ వైపు అపటం చేయగలిగింది అన్నయ్య గారు ఒక్కళ్ళే ఆయనకి పొలిటిక్స్ తెలియదు కల్మషం లేదు पक्न सहाय से द्वारा कूड़ा अन्नय्य सैदा नरसिंह रेड्डी सिम आते को टाइम खैदी नंबर 150 कोई को 275 खर्चपे सैदा नरसिंह रेड्डी षूटिंग जूनियर आर्टिस्ट दी टेक्नीशियन दी अंदर आये दी दी इन्नी संवत्सराल इंत पेमेंट इच्छी मेमंदर चला हैपी उन्ना सर मी दय वल्ला डब्बू वल्ला पारितोषिक वल्ला मेमेत हैपी उन्नामनी चेप्तुंटे असला इला चेयगल अदृष्ट सीसीसी स्टाफ बैठक रावे जनाल बैठक रावे भयपड़े रोजुलो आयन सीसीसी स्थापी पिलिची मम्मल विजयवाड़ा मेगा फैंस मीट मम्मल सोल्जर्स मुंदे नड़पिंचार वी आर आल मेगा सोल्जर्स आयन ये पनी चेसिना मल्ली चेप्तुन्नानु मेगा सोल्जर्स अंटे प्राणालु पेट्टे सोल्जर्स कादु प्राणालु निलबेट्टे मेगा सोल्जर्स एक्कड आपदु उंटे अक्कड आक्सिजन ఆక్సిజన్ బ్యాంక్ అవచ్చు గ్రోసరీస్ అవచ్చు మనకి తెలిసి జరిగే కంటే అన్నయ్య గారు మనకు తెలియకుండా చేసే సేవ చాలా ఎక్కువ అవన్నీ నేను కొన్ని చెప్పలేను సేవ చేయడానికి కావాల్సింది డబ్బు ఇంకోటి కాదు గుండె ఉండాలి ఎప్పుడో తిరుపతిలో ఒక ఫ్లైట్ ప్రమాదం జరిగింది చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ చాలా మంది అందులో ఉన్నారు అది పొలాల మధ్యలో కూలిపోతే చిరంజీవి గారు అందర్ని బయటికి వచ్చేలా చేసి ఆయన దగ్గర ఉండే ఒక కెమెరా ఆయన ఎప్పుడు కెమెరా పెట్టుకునేవాళ్ళు ఆ కెమెరాతో ఆ విజువల్స్ అన్ని షూట్ చేసి లోకల్ గా ఉండే నాయకులతో వీళ్ళందరిని ట్రాక్టర్స్ తో తెప్పించి చేశారు ఆయన సేవ ఆయన బ్లడ్ లో ఉంది ఆపద సమయంలో ఏమి చేయలేని దిక్కు తోచని పరిస్థితుల్లో గుండె ఉండాలి చేయడానికి అది చిరంజీవి గారు ఒక కోటి రూపాయలు చెక్ రాస్తున్నారు నాకు సీసీసీ ఆయన అన్న మాటలు నేను జీవితంలో మర్చిపోలేను ఈ కోటి రూపాయలు సైరా నరసింహారెడ్డి చేసాం చాలా ఖర్చు పెట్టాం వాట్ ఎవర్ కోవిడ్ కష్టాల్లో ఉన్నారు కానీ ఈ కోటి రూపాయలు బ్యాంకులో ఉంటే కంటే ఈ కోటి రూపాయలు బయటికి వెళ్లి ఎంతో మంది జీవితాలను బాగు చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది అన్నారు ఈ మాట ఆయన నాకు చెప్పినప్పుడు నా పక్కన ఎవరు లేరు ఈ కోటే కాదు ఎన్ని కోట్లైనా మనం ఈ కోవిడ్ మహమ్మారి తగ్గే వరకు పూర్తిగా వీళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి వీళ్ళందరికీ ఏ మంచి చేయాలో చేయాలని చేసిన మెగాస్టార్ ఆయన వాక్సినేషన్ దొరకని రోజుల్లో సీఎంలతో మాట్లాడి హెల్త్ ఆఫీసర్లతో మాట్లాడి ఇదే ట్రస్ట్ సాక్షిగా కొన్ని వేల మందికి వాక్సినేషన్ చేపించిన చిరంజీవి గారు ఆయన ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవడానికి ఆయనకి తెలిస్తే చాలు ఆయనకి ఏదన్నా తెలిసిందంటే అది మా ఎవరి నోటీస్ లో లేకుండా ఆ హెల్ప్ జరిగిపోతుంది
యోదా లైఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్ కెళ్ళి మా నా కోసం ఏదైనా చేయండి మా ఇండస్ట్రీ వర్కర్స్ అంటే 50% వాళ్ళు డిస్కౌంట్ తో చేయడానికి ముందుకు వచ్చారు ఎంతో మంది చిరంజీవి గారిని కలుస్తారు ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రన్ చేయడానికి ఆయన పెడుతున్న ఖర్చు ఆయన ఎవరి దగ్గర నుంచి డొనేషన్స్ ఆశించకుండా ఇన్ని సంవత్సరాలుగా సోమనాయుడు గారు వీళ్ళ ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయలతో దీన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ దీన్ని ఒక గుడిలాగా దేవుడి గుడిలాగా దీన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారంటే అది చిరంజీవి గారి గొప్పతనం అండ్ రామ్ చరణ్ బాబు గొప్పతనం కూడా సో ఇది ఒక ఒక బర్త్డేకి ఒక సినిమాకి మనం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకునే సంస్కృతి మనకి మన పరంగా ఫ్యాన్స్ చేసుకుంది కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను నేను ఇది ఇలాంటి ఒక గొప్ప జీవితం నా ఎవరికీ లేదు అన్నయ్య మహోన్నతమైన వ్యక్తి హీరోగా వరుసనే సినిమాలు చేస్తూ నాలుగు సినిమా షూటింగ్లు ఒకేసారి చేశారు ఒక్కో సినిమాకి మినిమం 25 నుంచి 30 లక్షల రూపాయలు పర్ డే ఖర్చు అవుతుంది అంటే చిరంజీవి గారు షూటింగ్ జరిగితే 5 లక్షల రూపాయలు ఆ రోజు ఇంటిలో వర్కర్స్కి రకరకాల రూపేణ అవి చేరబడతాయి అలాంటి ఆయన అహర్నిశలు ఎవ్రీడే చేస్తున్నారు నా షూటింగ్తో సహా అంటే ఆయన అందరూ కార్మికులు సుభిక్షంగా సంక్షేమంగా ఉండటానికి ఆయన సినిమాలో యాక్ట్ చేయటం అనేది ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ అవుతున్నాయి అది చిరంజీవి గారు గొప్ప అలాంటి అన్నయ్య ఇలాంటి పుట్టినరోజు మరణించుకోవాలి నాకే కాదు ఆయన అందరికీ ఒక హిమాలయ శిఖరం అందుకనే మెగాస్టార్ లోగోని నేను నా మనసుతో చేశాను ఓకే ఆయన ఈ సినీ కుటుంబానికే కాదు దానికి సూర్యుడు లాంటి వాడు జై చిరంజీవి.